మీరు విజయవంతమైనటువంటి జీవితాన్ని జయ జీవితాన్ని జీవించాలి అంటే మీరు ప్రతి విషయంలో అంకది ఏదైనా కానీ చిన్న విషయమైనా చిన్న అవసరమైనా మీ ప్రార్థన విన్నపాలు దేవునికి తెలియచేయండి. ఎలాగూ తెలియచేయమన్నాడు? కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి. ప్రార్థన విజ్ఞాపన, ప్రార్థన విజ్ఞాపన జాగ్రత్తగినాలి. ప్రార్థన అనేటువంటిది విజ్ఞాపన, ప్రార్థనకి విజ్ఞాపనకు ఉన్న తేడా ఏమిటంటే ప్రార్థన అనేటువంటిది ఏమో ఇప్పుడు మనం ప్రయాణం వెళ్తున్నాం, దేవా నాకు సహాయం చేయమని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం. లేదు ఇప్పుడు ఇది ఒక ఇప్పుడు అవసరమైంది, అవసరాన్ని ప్రభువా నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం, అయిపోయింది. అన్నం తినేటప్పుడు కూడా చేసుకుంటాంగా, ప్రభువా ఈ అన్నం ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు నాయన, ఈ అన్నాన్ని పరిశుద్ధపరచండి అని అన్నం తింటాం. అది కూడా ప్రార్థన అనుకుందాం. విజ్ఞాపన అనేటువంటిది ఏమిటంటే దయచేసి గమనించాలి, అది దేవునికి మనకి ఆ కార్యం జరిగేంత వరకు దేవుణ్ణి వినయ భక్తులతో వినయపూర్వకముగా ఎట్లా చెప్పాలి, ఒక ప్రాదేవిపడి ప్రతిదినము దేవుని దగ్గర అడిగిన దానిని మరలా పొందుకునేంతవరకు అడగడాన్ని ఏమంటారంటే విజ్ఞాపనలు అంటారు. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఈ విజ్ఞాపన అనేటువంటిది మరొక అర్థం కూడా వస్తుంది. ఏమిటంటే ఎగ్జాంపుల్, నేను ఇంకొక కుటుంబం పక్షాన విజ్ఞాపన చెయ్యాలి, ఇంకొక కుటుంబం పక్షాన ప్రభు వారికి ఏదో బలహీనత ఉంది సహాయం చేయండి, ప్రభు వారికి ఏదో అవసరం ఉంది సహాయం చేయమని ఏరే వాళ్ళ పక్షాన నేను మానక ప్రార్థన చేయటం కూడా విజ్ఞాపన అంటారు. ఇంక ఇందులో ఒకటి యాడ్ చేశాడు పౌలు, ఏమిటంటే కృతజ్ఞతాపూర్వకంగా తెలియచేయండి అన్నాడు. హల్లెలూయా. ఎలా కృతజ్ఞతాపూర్వకంగా అంటే నీ హృదయము దేవుడు చూసి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన అనేటువంటిది క్రైస్తవ జీవితానికి ఒక ముఖ్యమైనటువంటిది అన్నమాట. నువ్వు బ్రతకాలంటే ప్రార్థన చేయాలి, నువ్వు సుఖంగా జీవించాలంటే ప్రార్థన చేయాలి, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రార్థన చేయాలి, ఏదైనా సాధించాలంటే ప్రార్థన చేయాలి, నీకు వ్యతిరేకమైనటువంటి దానిని నిర్వినివారం చేయాలంటే దాన్ని కూల్చాలంటే ప్రార్థన చేయాలి, నీవు ఏది సాధించాలన్నా ప్రార్థనతోనే సాధ్యపడుతుంది, ఇంక దేనితో సాధ్యపడదు. అందుకనే ఇక్కడ ఏమన్నాడంటే ప్రతి విషయము అన్నాడు. అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ, మనం నిజంగా చెప్పాలంటేనండి ఏదైనా మనం వైఫల్యం చెందుతున్నాము లేదా అపజయాలు పాలవుతున్నాము సాధించలేకపోతున్నామంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, అదేమిటంటే మన ప్రార్థన లోపం, నేనైనా మీరైనా. ఇది ఎందుకు మనం చేయలేకపోయాం, దీన్ని ఎందుకు సాధించలేకపోయాం, దీన్ని ఎందుకు దేవుని దగ్గర నుంచి పొందుకోలేకపోయామంటే ఖచ్చితంగా ప్రార్థన వైఫల్యమే, దానికి సందేహమే లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని శక్తి ఎప్పుడు సన్నగిల్లలేదు. నువ్వు ఏదైనా సాధించాలంటే అది ప్రార్థన ద్వారా సాధ్యమైంది. నీకు ఇంకా సాధ్యం అవ్వలేదంటే ప్రార్థన లోపమై ఉండొచ్చు. అదేంటన్నా, నేను బాగానే ఉంటున్నాను ప్రార్థన చేస్తున్నానంటే ప్రార్థనలో కూడా రెండు విషయాలు ఉంటాయి. కొన్ని కార్యాలు వెంటనే జరుగుతాయి, కొన్ని కార్యాలు కాస్త లేటుగా జరుగుతాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి, దాన్ని కూడా మనం ఆలోచించాలి. వెంటనే మన వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జరిగితే, ఇప్పుడు చేస్తే ప్రార్థన రేపు పొద్దున్నే కార్యం జరిగిపోవాలా, అలాగ జరిగిపోవాలి. అవి కొన్ని ప్రార్థనలకి ప్రతిఫలం వస్తుంది. కొంతమంది ఏమనుకుంటున్నారంటే అన్న నేను అసలు మొన్న 40 రోజులు ఉన్నాను, మొన్న 21 రోజు ఉన్నాను, అసలు ఓ నేను యమా ప్రార్థన చేస్తాను, అసలు పరలోక ప్రార్థన అయితే నాకు కంఠస్థం, అది నాకు చేయిపోవటం ఏంటి కార్యం అనేది కొంతమంది ఆలోచన. నువ్వు ఎన్ని గంటలు చేశావు అనేది పక్కన పెట్టు ఫస్ట్.
నీ హృదయం ఎంత పరిశుద్ధంగా ఉంది? నువ్వు అడిగే కార్యాలు ఎంత నిస్వార్థంగా ఉన్నాయి? అది దేవుని నామానికి మహిమ వచ్చే కార్యాలేనా? నీ యొక్క స్వార్థముతోనూ దేవుని నామానికి అవమానం తెచ్చే విధానంగా ఉన్నాయా? లేదు దురుద్దేశంతో అడుగుతున్నామా? బైబిల్ చెబుతుంది ఏమిటంటే, మీరు అడుగుడి అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడును అన్నాడు. అదే ప్రభు ఏమన్నాడంటే, మీరు ఏదైనా పొందలేకపోతున్నారంటే మీరు అడగకనే పొందలేకపోతున్నారు అన్నాడు. సూపర్గా బాగుంది కదా. మరి అడిగినా ఎందుకు పొందలేకపోతున్నారంటే, బైబుల్ ఏమి ఆన్సర్ ఇస్తుందంటే, నువ్వు అడిగినటువంటిది నీ భోగముల నిమిత్తమై దురుద్దేశముతో అడుగుతున్నావు కనుక అది నీకు దొరకటం లేదన్నాడు. అర్థమైందా? స్వార్థముతో కూడిన అడుగుడు నీ భోగాల నిమిత్తం, నీ పేరు ప్రఖ్యాతల నిమిత్తం, అర్థమవుతుందా, నీ భక్తి ప్రదర్శనించుకోవడానికి నిమిత్తం. నువ్వు ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా డంభముతో నింపడానికి చూసేవాడు. నువ్వు ఇక్కడ నుంచి దూకేయి, దేవదూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు, అప్పుడు ప్రజలందరూ చూస్తారు నీ ప్రార్థన గొప్పదని, నువ్వు గొప్పవాడివని, దేవదూతలు సైతం పరలోకం నుంచి వచ్చి ఎత్తి పట్టుకున్నారని, అప్పుడు నువ్వు గొప్పోడు అని ప్రజలందరికీ తెలిసిద్ది, దూకేయి అన్నాడు. దానికి దేవుడు ఒప్పుకోలా. ఎందుకంటే దేవుడు డంభాన్ని ఎప్పుడు ఇష్టపడట్లా. చూడండి, నీ ఉద్దేశాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు భలే గర్వంగా ఉంటాం, వాళ్ళ ప్రార్థన దేవుని సన్నిధికి కూడా చేరదు. భక్తి గర్వం మహాగర్వంగా ఉంటుంది ఒక్కొక్కరికి.